చాలా మంది కంప్లైంట్స్ గురించి అడుగుతున్నారు. సో అందుకని ఈరోజు నేను కంప్లైంట్స్ గురించి వీడియో చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, నేను మైక్రోవేవ్లో కంప్లైంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి. సో మైక్రోవేవ్లో మీరు ఏదైనా ఫుడ్ హీట్ చేయాలనుకున్నప్పుడు లోన పెట్టి స్టార్ట్ హీట్ చేయాలనుకున్నారు. సో హీట్ చేసేటప్పుడు మధ్యలోనే పవర్ అనేది ఆగిపోవడం, ఏఎంసీ డౌన్ అవ్వడం అట్లా కానీ జరిగిందంటే, సో మైక్రోవేవ్లో మూడ్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మ్యాగ్నెట్రాన్ చెక్ చేసుకోవాలి, తర్వాత కెపాసిటర్ చెక్ చేసుకోవాలి, తర్వాత డయోడ్ అనేది చెక్ చేసుకోవాలి. సో కెపాసిటర్ అనేది ఏ విధంగా చెక్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో ఈ విధంగా బజర్లో అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అనేది మల్టీమీటర్ అనేది బజర్లో పెట్టేసుకోవాలి. సో అది కంటిన్యూటీ వస్తుందో లేదో అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఓకే, కంటిన్యూటీ అనేది వస్తుంది. సో ఒకసారి మన కెపాసిటర్ అనేది చెక్ చేద్దాము. మనకి కెపాసిటర్ అనేది చెక్ చేయాలంటే సో ఈ విధంగా మనం పాజిటివ్ నెగిటివ్ని ఈ విధంగా మనం అనేది పెట్టాలన్నమాట. సో ఇలా పెట్టినప్పుడు ఎలాంటి సౌండ్ అనేది రాదు. సో ఇలా పెట్టిన తర్వాత బాడీకి కూడా చెక్ చేసినప్పుడు మనకి సౌండ్ అనేది రాకూడదు. సో సౌండ్ వచ్చింది, కంటిన్యూటీ వచ్చిందంటే మాత్రం కెపాసిటర్ అనేది ఫెయిల్ అయినట్టు. సో ఈ విధంగా మనం కెపాసిటర్ అనేది ఫెయిల్ అయింది. సో కెపాసిటర్ అనేది ఫెయిల్ అవ్వటం వల్ల మనం ఏదైనా ఫుడ్ లోన పెట్టి స్టార్ట్ చేసినప్పుడు అది హీట్ అవ్వకపోవడం, అదేవిధంగా వెంటనే పవర్ అనేది ఆఫ్ అయిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.